Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అక్షింతలు. అసలు ఏం జరిగిందంటే, వైసీపీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వ్యవహార శైలిపై హైకోర్టు మండిపడింది. ఎమ్మెల్యే వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ ఆయన తరఫు లాయర్కు ఫుల్లుగా అక్షింతలు వేసింది. టీటీడీ ట్రస్ట్ బోర్డులో ప్రభుత్వం నియమించిన సభ్యులకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేర చరిత్ర, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులను బోర్డులో సభ్యులుగా వేయకూడదన్న పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో భాగంగానే కొందరు బోర్డు సభ్యులకు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ నోటీసులకు కోర్టులో సమాధానాలు చెప్పాలని అందులో ఆదేశించింది. అయితే కోర్టు నోటీసులను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని తీసుకోలేదు. దాంతో అదే విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. దాంతో బహిరంగంగా పత్రికా ప్రకటన చేయాలని కోర్టు సూచించింది. దీనికి ఎమ్మెల్యే తరఫు లాయర్ అభ్యంతరం చెప్పారు. ఇదే విషయమై అటు ఎమ్మెల్యేను ఇటు లాయర్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫుల్గా క్లాస్ పీకారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి హైకోర్టు నోటీసులు ఇస్తే ఎందుకు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ వేసిన ప్రశ్నకు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. ఒక ప్రజాప్రతినిధే కోర్టు నోటీసుల విషయంలో ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ పంపిస్తే ఎలాగని నిలదీశారు. న్యాయాలయం ఇచ్చిన నోటీసులనే పట్టించుకొని ఎమ్మెల్యే దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా దేవాలయం పట్ల భక్తిగా ఎలా ఉంటారని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే తమ నోటీసులను తీసుకోవడానికి నిరాకరించారు కాబట్టి పత్రికా ప్రకటన చేయాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. జరిగిన దానికి ఎమ్మెల్యే తరఫున లాయర్ వివరించారు. కొడుకు పెళ్లి ఉన్న కారణంగా ఎమ్మెల్యే బిజీగా ఉన్నారన్న లాయర్ వివరణను కోర్టు వినిపించుకోలేదు. కోర్టు నోటీసుల తీవ్రతను ఎమ్మెల్యేకి ఎందుకు వివరించలేదంటూ లాయర్పై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. మొత్తానికి లాయర్ రిక్వెస్ట్ మీద పత్రికలలో ప్రకటన చేయాలన్న కోర్టు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. తర్వాత విచారణకు ఎమ్మెల్యే తప్పకుండా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.